ఆత్మలో దాగిన భగవత్ స్వరూపాన్ని దర్శించి ప్రతి మనిషిలోనూ దైవాన్ని దర్శించి తరించమని సాయినాథుడు సందేశమిచ్చాడు. విశ్వప్రేమ, సౌహార్ద మనస్తత్వం, ఆత్మనివేదనం వంటి ఉదాత్త అంశాలపై సాయి దివ్య భక్తి తత్వాన్ని ప్రకటించారు. ఆ విశిష్ట మార్గాన్ని అనుసరించి సాయి లీలా వైభవ నేపథ్యంగా ఆవిష్కారమైన సన్నిధే వెంట్రప్రగడలోని షిరిడి సాయిబాబా మందిరం. 1941 నవంబర్ 16వ తేదీన ఈ మందిరంలో సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1952 ఇప్పటి పాలరాతి సాయిమూర్తిని నెలకొల్పారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. కృష్ణా జిల్లాలోని వెంట్రప్రగడలో నెలకొన్న షిరిడీ సాయి మందిరం మన రాష్ట్రంలోని తొలితరం షిరిడీ సాయి మందిరాలలో ప్రముఖమైనది. నాగభైరవ వెంకటరత్నం దంపతులకు సాయి లీలా వైభవం గోచరమై సాయిపై అచంచల భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సాకారమైన సాయి నెలవే ఈ మందిరం. విజయవాడకు సమీపంలో ఉన్న వెంట్రప్రగడ గ్రామం ప్రధాన రహదారి ప్రక్కనే ఈ మందిర ప్రవేశద్వారం నెలకొని ఉంటుంది. ఎందెందు చూసినా నీ రూపమే, నేనేది పాడినా నీ నామమే బాబా. ఓం శ్రీ షిరిడీ సాయి మందిరానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తొలితరం షిరిడీ సాయి మందిరమే కాక ధ్వజస్తంభం ఉన్న సాయి సన్నిధిగా ఇది ప్రఖ్యాతి పొందింది. ప్రధాన మందిర గోపురంపై పంచలోహ విమానం నెలకొని ఉంటుంది. ప్రధాన మందిర ప్రవేశద్వారంపై సాయినాథుని దివ్య మంగళ విగ్రహం భాసిల్లుతుంటుంది. నాగభైరవ వెంకటరత్నం దంపతుల కుమార్తె సాయి వరప్రసాదిని ఈ మందిరాన్ని అనేక మంది భక్తుల సహకారంతో నిర్మింపచేశారు. సర్వాంగ శోభితంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ మందిరం అలరారుతోంది. పంచలోహాలతో తాపడం చేసిన ధ్వజస్తంభం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం ప్రధాన మందిరంలోకి చేరుకుంటారు. సాయిబాబా.